నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ వంకాయ పొడి కూర. ఇది ఎలా చేయాలనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే నేను లావు వంకాయలు కాదండి, సన్న వంకాయలే తీసుకున్నాం ఇవి. ఇందులోకి కారం కూడా కొంచెం డిఫరెంట్గా వేసాము. అదేంటనేది కారంలో ఏం కలిపామనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే చూడండి, వంకాయ ముక్కలన్నీ నేను సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సాల్ట్ వాటర్ మొత్తం కూడా ఒకసారి వంకాయ ముక్కలన్నీ కూడా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా చూడండి కలర్ మారిపోయింది. ఇవన్నీ కూడా వంపేస్తున్నాను ముందు. ఇక్కడ చూడండి, ముక్కల్లో నీళ్ళన్నీ వంపేశాను. పసుపు, ఒక పావు స్పూన్ పసుపు వేసేసాను. అలాగే ఈ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ వేసి కలిపెట్టేస్తున్నాను. ఇవి పక్కన పెట్టుకొని తాలింపు పెడుతున్నాను. ఇప్పుడు ఇలా మనం పక్క సాల్ట్ పసుపు వేసేసాం కాబట్టి కండరెక్కకుండా కూడా ఉంటాయండి. ఇక్కడ చూడండి, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవన్ ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ చట్నీకి తాలింపు పెట్టుకున్న పానేనండి, అందులోనే నేను మళ్ళీ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయ వేసుకుంటున్నానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసి వేసుకున్నాను. దీంతోపాటుగా కొంచెం కరివేపాకు. ఇక్కడ తాలింపు అంతా మొత్తం వేగిపోయింది. ఇందులోకి ఇప్పుడు నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇలా కొంచెం నీరు అయితే పిండేసేసి వేస్తున్నానండి. నీరు పిండేసి ఇందులోకి వేసేసుకుంటున్నాను. సాల్ట్ కలిపి పెట్టాం కాబట్టి ముక్కల్లోంచి మనకి నీరు వస్తుంది కొద్దిగా. కావాలనుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఉంచిన తర్వాతనే వంకాయ ముక్కలు అనేవి అందులోకి వేసుకోవాలి. చూడండి, మొత్తం వంకాయ ముక్కలన్నీ పిండి వేసేసుకున్నాను. ఇక్కడ ఈ తాలింపులో ముక్కలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోకి ఉంచి కలుపుతున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల ముక్కల్లో కొంచెం నీళ్ళున్నా కూడా లాగేస్తుంది. చూడండి, వంకాయ మనకి సహజంగానే కలర్ మారిపోతుంది వేడి తగలగానే. చూసారా, ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకుందాం. ఇక్కడైతే అల్లం అలాగే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. అల్లం వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకున్నానండి. జీలకర్ర 1 స్పూను, కారం 1.5 స్పూను. వంకాయ అనగానే జనరల్గా అల్లం లేనిదే వంకాయ టేస్ట్ అనిపించదు కదా, అందుకే ఇక్కడ అల్లం తీసుకున్నాను. మిక్సీ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా చాలన్నమాట. ఇప్పుడు తాలింపు ఏమైందో చూద్దాం. మూత పెడితే వంకాయ ముక్క మెత్తగా అయిపోతుందండి, మూత పెట్టకుండానే వేయించుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో కదిలిస్తూ వేయించాలి. మధ్య మధ్యలో కదిలిస్తున్నాను. చూడండి, ముక్క కొంచెం వడబడినట్లుగా తెలుస్తుంది కదా, ఇంకా కొంచెం మనకి ఫ్రై అయిపోవాలి. మధ్య మధ్యలో కదిలిస్తూనే ఉండాలండి ఫ్రై అయితే. 2-3 నిమిషాల పాటు కదిలించకుండా ఇలా ఉంచేస్తున్నాను. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూడండి, మొత్తం ముక్కలు మళ్ళీ ఒకసారి కదిలిస్తున్నాను. దీంట్లోకైతే సాల్ట్ ఖచ్చితంగా సరిపోదు, మనం పిండేసాం కదా, అందుకని తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ కొంచెం రెగ్యులర్గా వేసేదానికన్నా కూడా కొంచెం తగ్గించే వేసాను. రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేసి కారం కూడా వేసేసుకుందాం. చూడండి, ముక్కలన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు ఈ కారం వేసేస్తున్నాను. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం. కారం అంతా ముక్కలకు కలిసేలాగా, వెల్లుల్లితో గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అంటే అతికిపోయినట్టు ఉంటుంది కారం కాబట్టి. ముక్కలన్నిటికీ కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. కావాలనుకునే వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చండి. 1-2 నిమిషాలు ఇలా ఉంచేస్తున్నాను నేను. ఇలా ఉంచితే ఏంటంటే పొడి పొడిగా అయిపోతుంది మొత్తం కూడా. చూడండి, 2 నిమిషాల తర్వాత ఒక ముక్క నన్ను మెత్తగా అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను.
కదిలిస్తుంటే తెలుస్తుంది మీకు పొడి అనేది, పొడి పొడిగా రావడం అనేది. ఇక్కడ చూడండి వంకాయ పొడి పొడిగా ఎలా వచ్చిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.